నందికొట్కూరు ఎమ్మెల్యే అర్ధర్ సంచలన వ్యాఖ్యలు పేరుకే నేను ఎమ్మెల్యేని కానీ పెత్తనం బైరెడ్డిది చాలా నియోజకవర్గాలలో అదే పరిస్థితి అడిగినందుకు నాకు టికెట్ నిరాకరించారు చాలా దళిత నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఎమ్మెల్యేగా అధికారులు ఇస్తేనే నాకు టికెట్ ఇవ్వమని చెప్పాను నాలుగు సంవత్సరాలుగా మిమ్మల్ని నమ్ముకున్నాను మా మనోభావాలను అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి అని అడిగాను మాజీ ఐపీఎస్ అధికారి నేను నా నియోజకవర్గంలో కూడా వేరే వ్యక్తులది పెత్తనం నేను ఏమీ చేయలేని పరిస్థితి మా జిల్లా కోఆర్డినేటర్ ఐపీఎక్ ప్రతినిధి అంతా బాగానే ఉందన్నారు వారు నాతో అడ్మినిస్ట్రేషన్ వేరే వారు చూసుకుంటారు పేరుకు మీరే ఎమ్మెల్యే అని నాకు చెప్పారు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పాను నావి ఇరవై గ్రామాలు గడప గడపకు పూర్తిగా కాలేదు అవి చేయాలంటే నాకు అధికారాలు ఇవ్వమని చెప్పాను నన్ను మార్చి వేరే వారికి ఇచ్చే ఉద్దేశం ఉంటే నాకు చెప్పండి వారిని ప్రమోట్ చేస్తానని కూడా చెప్పాను ఎస్సీ నియోజకవర్గంలో వైసీపీలో రెడ్డి ఇన్ఛార్జి ఉంటారు సమన్వయకర్త కూడా వారే ఉంటారు ప్రతిరోజు ప్రజలతో ఉంటాను నిన్న టికెట్ ఇవ్వడం లేదని ప్రకటించాక కూడా కార్యకర్తలతో ఉన్నాను ఐపాక్ దివాకర్ రెడ్డి రామసుబ్బారెడ్డి గారికి కూడా చెప్పాను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇదే విషయం చెప్పాను నాకు పవర్స్ లేనప్పుడు నేను ఉండలేను అని అన్నాను నన్ను నమ్ముకున్న వారికి న్యాయం చేయాలంటే అధికారాలు ఉండాలి నాకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన వారికి ఏదైనా చేయాలంటే కనీసం ఎమ్మెల్యేగా నాకు ఉండాల్సిన అధికారాలు ఉండాలి కదా అని వారు వ్యాఖ్యానించారు